Namaste, welcome back to our channel. Jalanarayanudu, Nilalo Teliade, Mahavishnu, Narayanudu, Manamoka Cinema Lachusam. అది నిజంగా ఉందా ఎక్కడా ఏంటి ఖచ్చితంగా ఉందండి నిజంగానే మనకు ఆ జలనారాయణుడు ఉన్నాడన్నమాట దాని గురించి ఒక మంచి వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇది చాలా మంచి డివోషనల్ వీడియో నేపాల్లో 1300 సంవత్సరాలుగా నీళ్ళలో తేలుతూ ఉంది ఆ విగ్రహం అన్నమాట 5 అడుగులు ఉంటుంది భారీ నారాయణ విగ్రహం దీన్ని స్థానికులు ఏమంటారంటే బుద్ధ నీలకంఠుడని తర్వాత నీలకంఠ ఆలయం అని చెప్పేసి ఆ ఊరిని కూడా బుద్ధ నీలకంఠపురం అని చెప్పేసి పిలుస్తారు ఎందుకు ఆ విధంగా పిలుస్తారంటే పురాతనమైనటువంటి నీలరంగు విగ్రహం ఉంటుంది అక్కడ నేపాల్లో శివపురి కొండలకు దిగువన ఈ కాట్మాండ్లో ఈ శివార్లో ఈ యొక్క విగ్రహం ఉందన్నమాట ఇక్కడ నారాయణ విగ్రహం నీలంలో ఉంది కాబట్టి నేను నీలనారాయణుడు అని జలాల్లో ఉన్నాడు కాబట్టి జలనారాయణుడు అని చెప్పేసి పిలుస్తారు అయితే ఈయనకు పేరు ఆలయమే కానీ అక్కడ గోపురాలు విమానాలు లేవు ఇది ఒక ఓపెన్ ఎయిర్లో ఉంటుంది టెంపుల్ ఆదిశేషుడు ఎట్లున్నాడు అక్కడ సాగర సేనుడుగా శ్రీ మహావిష్ణువుగా అక్కడ దేవదేవుడు మనకి దర్శనమిస్తాడు అందుకే దీన్ని ఏమంటారంటే నారాయణంతన్ననే అని కూడా పిలుస్తారు ఇక్కడ ఆదిశేషు వచ్చేసి యోగ నిద్రలో విష్ణుమూర్తి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది 1950 ఏం చేశారంటే కొంతమంది శాస్త్రవేత్తలు ఎప్పుడుదో ఈ విగ్రహం అని చెప్పేసి పరిశోధనలు చేశారు చేస్తే 1300 సంవత్సరాల క్రితంది అని చెప్పేసి అది విచిత్రమైంది ఏంటంటే ఎంత బరువైన విగ్రహం నీళ్ళలో తేలుతుంది చూడండి అదే దైవం యొక్క శక్తి మాయా అంటారు దాన్ని అంటే దైవంలో ఉన్నటువంటి ఇది అనమాట ఇంత బరువైన విగ్రహంలో నీళ్ళు తేడాలని రాష్ట్రం ఎంత చేసినా కూడా వాళ్ళకి తెలియలే తెలియకపోతే అప్పుడు రెండు కథలు ఉండే దానికి సంబంధించి మొదటి కథ ఏంటంటే ఒక రైతు ఏం చేశాడంటే తన భార్యతో పొలం దున్నుతూ ఉన్నాడు అప్పుడు ఒక చోటికి రాగానే ఆ నాగ లాగిపోయింది అక్కడ భూమిలో నాగలు దిగిన ప్రదేశం నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది అప్పుడు రక్తం వచ్చే టైంలో భూమిని తవ్వగా అక్కడ ఒక భారీ విగ్రహం బయటపడుతుంది అప్పుడు ఆ గ్రామస్తుల సహాయంతో ఆ విగ్రహాన్ని ఇప్పుడుండే ప్రదేశంలో ప్రతిష్ఠించి పునః పూజించడం ప్రారంభించారు మరి ఇంకొక కథనం ఏంటంటే 7వ శతాబ్దంలో నేపాల్ ప్రాంతాన్ని గుప్తరాజు విష్ణుగుప్తుడు పరిపాలించేవాడు ఇతను సామంత రాజులు ఏం చేస్తారంటే కాఠ్మండు లోయను పరిపాలిస్తున్నటువంటి లిచ్చవి వంశస్థులైనటువంటి భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్పి చెప్తారు 100 సంవత్సరాల నుంచి పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్న ఎలాంటి అరుగు తరుగు లేదు పైగా అది పెరుగుతూనే ఉంది దాని యొక్క వన్నె అనేది చూడండి ఎంత కళగా ఉందో విష్ణుమూర్తి ఆలయాల్లో ముఖ్యంగా ఏకాదశిలో పవిత్రమైంది అంటే ఆ రోజు ఎందుకంటే అక్కడ ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడనమాట ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మళ్ళీ మేల్కొనే రోజు కార్తీక శుద్ధ ఏకాదశి కాబట్టి కార్తీక మాసంలో ఇక్కడ మంచి పూజలు నడుస్తాయి దీన్ని హరిబోధిని ఏకాదశి అని తర్వాత ఆ ఏకాదశికే భీష్మ పితామహుడు మహాభారత యుద్ధం ఆ ఏకాదశి రోజునే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనిస్తాడు యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినట్టు యాజ్ఞవల్క్య మహర్షి కూడా ఈరోజే జన్మిస్తాడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మ దేవతలు కింపురుషులు కిన్నెరులు విష్ణులోకం చేరుకొని కీర్తనలు భజనలు కర్పూరహారతులు వాటన్నిటితో శ్రీ మహావిష్ణువు మేల్కొల్పుతారు ఈ రెండింటినీ కలుపుతూ బుద్ధ నీలకంఠ ఆలయంలో మనకు కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి పూజలన్నీ కూడా చేస్తారనమాట శివుడు ఏం చేశాడంటే హలాహల మింగాడు కదండి మనకి అది జరిగింది కదా క్షీరసాగర మదనం జరిగినప్పుడు హలాహలం వచ్చింది శివుడు అప్పుడు ఎవరు తీసుకోవాలి అప్పుడు శివుడే స్వీకరించాడు ఆ హలాహలాన్ని ఆ హలాహలాన్ని అంతా తీసుకున్నప్పుడు అక్కడ ఆ మంట తట్టుకోలేక ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ నీళ్ళు తాగాడంట అప్పుడు అక్కడ మంట తగ్గింది అప్పుడు కొంతసేపు సేదీరాలని భక్తుల యొక్క విశ్వాసం దానికి గుర్తుగా ఏం చేస్తారంటే కార్తీక మాసం అంతా కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ నెల రోజులు అక్కడ పండగ వాతావరణం ఉంటుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే హరిబోధిని మేళా కూడా చేస్తారనమాట అంటే ఈ పండగ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహావిష్ణువును మేల్కొల్పడం ఈ మేళాలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు నలుమూలల నుంచి కూడా భజనలతో మేళతాళాలతో విష్ణునామస్మరణతో మార్మోగి ఉంటుంది అంటే మనం సినిమాల్లో చూసిందే కాదు ఈ విగ్రహం నిజంగానే ఉంది ఎవరైనా నేపాల్ ప్రాంతం దగ్గరలో వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే మనం పునీతలమవుతాం కాబట్టి అటువంటి విష్ణు నారాయణుని యొక్క జలనారాయణ యొక్క ఆలయాన్ని సందర్శించి పునీతులు అవుతారని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో